రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పదేళ్ల పండుగ, ఊరువాడ దశాబ్ది వేడుకల సంబురాలు. బానిసత్వాన్ని ప్రజలు భరించరన్న సీఎం, పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని ఫైర్. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, పదేళ్ల తర్వాత విడుదల, అందిశ్రీ కన్నీళ్లు. అడ్డంకులున్నా రాష్ట్రం ఇచ్చామన్న సోనియా, రాష్ట్రపతి, ప్రధాని, ఖర్గే, రాహుల్ విషెస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్ దే పవర్, రాష్ట్రం కోసం ఒంటరి పోరు చేశారన్న కేసీఆర్. చరిత్రను రేవంత్ వక్రీకరిస్తున్నారన్న లక్ష్మణ్, రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేశారని ఫైర్. బీఆర్ఎస్ ఖాతాలో పాలమూరు స్థానిక ఎమ్మెల్సీ, కాంగ్రెస్పై 109 ఓట్లతో గెలిచిన నవీన్ రెడ్డి. నాలుగు రోజుల్లో రాష్ట్రానికి ఋతుపవనాలు, సిటీలో మోస్తరు వాన, జిల్లాల్లోనూ వర్షాలు. అరుణాచల్లో బీజేపీ, సిక్కింలో ఎస్కేపీ అధికారాన్ని నిలబెట్టుకున్న రెండు పార్టీలు. కేజ్రీవాల్ సరెండర్, తీహార్కు ఢిల్లీ సీఎం, దేశం కోసమే జైలుకు వెళ్లానని కామెంట్. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోనూ పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్లో కురిసిన వర్షానికి భారీ చెట్లు నేలకూలాయి. అక్కడక్కడ విద్యుత్ వైర్లు కట్ కావడంతో పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. సుచిత్ర, చందానగర్, మియాపూర్, సికింద్రాబాద్ ఏరియా, మాదాపూర్, చీడిమెట్ల, మూసాపేట ప్రాంతాల్లో వర్షం పడుతోంది. బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్నగర్ ఏరియాల్లో వానలు పడుతున్నాయి. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, సిటీ సహా జిల్లాల్లో కూడా వర్షాల ఎఫెక్ట్ ఉంది, ఎట్లా పడుతున్నాయి వర్షాలు? సాయంత్రం నుంచి హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. అంటే మొదటగా 4-4.5 గంటల ప్రాంతంలో ఒక 5-10 నిమిషాలు వర్షం పడింది. దాని తర్వాత ఒక 2-3 గంటల సేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా 6.5-7 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం ఇప్పటికీ పడుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువై ముసురుతో కూడినటువంటి వర్షం మనకి హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో పడుతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అనేటువంటి అప్డేట్ మనం గమనిస్తే, గాజుల రామారాంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్లో 3 సెంటీమీటర్లు, బేగంపేట్లో 2.3 సెంటీమీటర్లు, గాజుల రామారాంలో ఆ పరిసర ప్రాంతాల్లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అంటే మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటివరకు దాదాపుగా 18 చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడితే వాటిని క్లియర్ చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న ఇవాళ వర్షాలు పడతాయని అధికారులు భావించారు. వాతావరణ శాఖ కూడా ఇదే అంశాన్ని తెలియజేసింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ ఇవాళ సాయంత్రం అని రేపు తెల్లవారుజాము 5 గంటల వరకు వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే నిన్న అనుకున్న స్థాయిలో వర్షం పడలేదు. అండ్ ఇవాళ కూడా సాయంత్రం వరకు కూడా వర్షం పడలేదు. సాయంత్రం 4 గంటల కొంచెం సేపు వర్షం పడింది. దాని తర్వాత చాలాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 6.5-7 గంటల ప్రాంతంలో కూడా స్టార్ట్ అయినటువంటి వర్షం ఇప్పటి వరకు పడుతూనే ఉంది. ఒక 15-20 మినిట్స్ బ్యాక్ వరకు మాత్రం కొంచెం జోరుగా పడింది. ఇప్పుడు ముసురుతో కూడినటువంటి వర్షం పడుతుంది. సో వర్షాలు ఇంకా రేపు తెల్లవారుజాము వరకు పడేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో కొంతమేర జనాలకు ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ రోడ్ మీద ఉన్నాం. ఇది ప్రధాన రోడ్డు. నార్మల్గా అంటే సాఫీగానే ట్రాఫిక్ మూవ్ అవుతుంది. జనాలు ఎక్కువ రోడ్ల మీదకి రాకపోవడంతో ట్రాఫిక్ జాములు లేకుండా, మరీ ఎక్కువ ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం పరిస్థితి ఉన్నది. కానీ ఇదే వీక్ డేస్లో అంటే వీక్ డే అయ్యి ఉండి ఈ టైంలో వర్షం పడితే మాత్రం బాగా ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే టైము, బిజినెస్ చేసే వాళ్ళు కూడా అందరూ ఇంటికి వెళ్ళేటువంటి టైము, ఇట్లా పూర్తి స్థాయిలో ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఉండే. కానీ వాళ్ళ ఆదివారం కావడంతో కొంతమేర ఇబ్బందులు అనేటివి
తప్పాయి. సో రేపు తెల్లవారుజాము వరకు వర్షం పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచించింది. దానికి అనుగుణంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కొంతమేర అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు వర్షాలు చాలా ఎక్కువ పడతాయని భావించినప్పటికీ, అంటే నార్మల్గా అంత వర్షం పడలేదు. బేసిక్గా ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేస్తే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 3 లేదా 4 సెంటీమీటర్ల వర్షపాతం గంట సేపట్లో పడితే అది మాత్రమే తట్టుకోగలుగుతుంది. అంతకన్నా ఎక్కువ మోతాదులో వర్షం పడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అంటే వాటర్ స్టాగ్నేట్ అవ్వడు, ట్రాఫిక్ జామ్ అవ్వడు, కిలోమీటర్ల మేర జనం ఇబ్బందులు పడడు, బస్తీల్లోకి కాలనీలోకి నీళ్లు రావడం, ఇట్లాంటివి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతుండే. అయితే ఇవాళ అంత పెద్ద మొత్తంలో వర్షం పడకపోయినా 3-4 సెంటీమీటర్ల వరకు మాత్రమే వర్షం పరిమితమైంది. కాబట్టి అంత పెద్దగా ఇబ్బందులు అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లోని ఏ ప్రాంతాల్లో ఉత్పన్నం కాలేదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. వాటిని క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో వర్షాలు ఇంకా రేపు తెల్లవారుజాము వరకు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడంతో అది జిహెచ్ఎంసీకి సంబంధించిన స్టాఫ్ మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సరే, నిన్న వాతావరణ శాఖ చెప్పింది కాబట్టి వర్షం పడలేదు కాబట్టి లైట్ తీసుకొని అంటే ఉద్యోగం చేయకుండా లేకపోతే వర్షం పడదులే అని భావిస్తే మాత్రం మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో స్ట్రిక్ట్గా రేపు ఉదయం 5 గంటల వరకు వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ సూచించింది. దానికి అనుగుణంగానే సిబ్బంది కానీ అందరూ కూడా ఎవరైతే మెయిన్ వాటర్ స్టాగ్నేట్ పాయింట్ దగ్గర కావచ్చు లేకపోతే ఫీల్డ్ మీద ఎవరైతే రాత్రి కూడా ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మాత్రం అత్యధికంగా గాజుల రామారంలోనే అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవగా అతి తక్కువ వర్షపాతం మాత్రం ఉప్పల్లోని మల్లాపూర్లో పడింది. అక్కడ 2.3 మిల్లీ సెంటీమీటర్లు మాత్రమే, అంటే చాలా తక్కువ మైన్యూట్. అత్యధికంగా 4 సెంటీమీటర్లు గాజుల రామారంలో అయితే ఉప్పల్లోని మల్లాపూర్లో 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో జనం మాత్రం ఎవరైనా బయటికి వాళ్ళ పనుల నిమిత్తం వస్తే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది బెటర్. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో సిచ్యువేషన్స్ ఉండవు కాబట్టి ఆలవసరం వర్షం పడితేనో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైతేనో మాత్రం జనాలు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే రాత్రిపూట ఏదైనా ఎమర్జెన్సీ కావచ్చు, వాళ్ళ పనుల నిమిత్తం కావచ్చు, కొంత జాగ్రత్తగా ఉంటే బెటర్ అనేది అధికారులు సూచిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద చెట్ల దగ్గర నిలబడకుండా ఉండడము అండ్ స్తంభాల దగ్గర నిలబడకుండా ఉండడం అనేది కొంత బెటర్ అనేది అధికారులు సూచిస్తున్నారు. ఓవరాల్గా మాత్రం దాదాపుగా 2 గంటల సేపు కురిసినటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. రోడ్ల మీద అంత ఎక్కువ మాత్రం నీళ్లు స్టాగ్నేట్ అయితే అవ్వలేదు. ప్రస్తుతం మాత్రం హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో సాఫీగానే ట్రాఫిక్ మూమెంట్ నార్మల్గానే ఉందని చెప్పుకోవచ్చు. యశోద, థ్యాంక్ యూ శ్రవణ్. తెలంగాణ ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలను నిర్వహించింది రేవంత్ సర్కార్. దశాబ్ది వేడుకల సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు సీఎం రేవంత్. తర్వాత పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కవి అందశ్రీ రాసిన జయ జయ హే పాటను విడుదల చేసి జాతీయ గీతంగా ప్రకటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంబురాల్ని నిర్వహించింది రేవంత్ సర్కార్. ముందుగా గన్పార్క్లోని అమరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించారు ముఖ్యమంత్రి రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరులకు నివాళులు అర్పించిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కు వెళ్లారు సీఎం. అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత పోలీసు బలగాలు ప్రత్యేక మార్చ్ పాస్ట్ పరేడ్ నిర్వహించాయి. పోలీసుల వందన స్వీకారం చేశారు సీఎం రేవంత్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ వేదికగా రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, సీఎస్, డీజీపీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణి మ్యూజిక్ అందించారు.
జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం. రాష్ట్ర గీతం ఆవిష్కరణ సమయంలో ఉద్వేగానికి గురయ్యారు కవి గీత రచయిత అందశ్రీ. రాష్ట్ర గీతం వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్ర గీతం వస్తున్నంత సేపు ఆయన కళ్లల్లో కన్నీళ్లు ఆగలేదు. పాటకు అనుగుణంగా జై కొట్టారు అందశ్రీ. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మ గౌరవానికి పదేళ్లు పూర్తయిందన్నారు సీఎం రేవంత్. పదేళ్ల సంఖ్యల పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించి సంక్షేమం అందిస్తున్నామన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకు ప్రజా పాలన అందిస్తున్నామని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో చెప్పారు సీఎం. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7,00,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. పాలనా పరంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నామన్నారు. మూసి సుందరీకరణతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పారు సీఎం. కృష్ణా గోదావరి జలాల్లో మన వాట లెక్క తేల్చాల్సి అవసరం ఉంది. 10 ఏళ్లైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విద్య నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసులకు అవార్డులు అందించి సత్కరించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఎన్నో పోరాటాల తర్వాత రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణకు గొప్ప వారసత్వం, విశిష్టమైన చరిత్ర సొంతమన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలే, ప్రభుత్వం పనిచేయాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కాలేకపోయారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 2004 కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు సోనియా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రం ఇచ్చామని చెప్పారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించారని తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మీ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు సోనియా. కరీం నగర్ మే తెలంగాణ కే లోగో సే వాదా కియా థా కి కాంగ్రెస్ పార్టీ ఉన్కే అలగ్ రాజ్య కే సప్నే కో పూరా కరేగీ. ఇస్ బయాన్ కే బాద్ మేరీ అప్నీ పార్టీ కే అందర్ భీ అసమతి హుయీ థీ. కై లోగో నే హమారీ పార్టీ భీ ఛూరీ, మగర్ ఆప్కే ధైర్య ఔర్ సంకల్ప నే ముఝే తెలంగాణ కే సప్నే కో పూరా కర్నే కీ శక్తి, సాహస్ ఔర్ ప్రేరణా దీ. పిచ్లే 10 వర్షో మే తెలంగాణ కే లోగో నే ముఝే బహుత్ సమ్మాన్ ఔర్ ప్యార్ దియా హై. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణ రాష్ట్రం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందన్నారు. సుసంపన్నమైన వారసత్వం, భిన్న సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ నిలయమన్నారు. దేశంలోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలంతా దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు రాష్ట్రపతి. తెలంగాణ రాష్ట్రం దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలని కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత అందించి ప్రజా తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఖర్గే. పదేళ్ల క్రితం కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్ గా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందంటూ ట్వీట్ చేశారు రాహుల్. వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, 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 తెచ్చిందే కొండంతా. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ నాటకమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అవి ఎగ్జిట్ పోల్స్ కావని మోదీ మీడియా పోల్స్ అంటూ సెటైర్ వేశారు. పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకోవాలంది ఇండియా కూటమి. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో సీసీటీవీల పర్యవేక్షణ ఉండాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ తో బీజేపీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. దీంతో వివిధ అంశాలపై వరుస సమీక్షలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమలు చేయాల్సిన మొదటి 100 రోజుల ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై సమీక్షించారు మోదీ. ఎగ్జిట్ పోల్స్ తో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అవి ఎగ్జిట్ పోల్స్ కావని మోదీ మీడియా పోల్స్ అంటూ సెటైర్లు వేశారు. జూన్ 4 తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు. కూటమి 295 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका. सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295. ఎగ్జిట్ పోల్స్ తో బూటకమన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. వాస్తవ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షాలపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ నాటకం ఆడుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. సబ్ హమ్నే ఎలక్షన్ కమిషన్ కే సంజ్ఞాన్ మే లాయా హై, ఉన్కో జాన్కారీ ది హై, 117 షికాయతే హమ్నే కీ హై, తో యె సబ్ ధమ్కీ కీ ఏక్ రణనీతి హై, ఇన్కీ ఏక్ డర్ ఫైలా రహే హై, एक मनोवैज्ञानिक खेल किया खेला जा रहा है कि हम सत्ता में वापस आ रहे हैं. तो 4 तारीख को निष्पक्ष तरीके से काउंटिंग होना जरूरी है. आज कांग्रेस अध्यक्ष और राहुल जी ने हमारे उम्मीदवारों के साथ बातचीत की, एक चेकलिस्ट सभी उम्मीदवारों के पास है. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగాలన్నారు ఇండియా కూటమి నేతలు. ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి ఫలితాలు మెయిన్ రిజల్ట్తో పాటు ప్రకటించాలని కోరారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణతో పాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు ఇండియా కూటమి నేతలు. దిస్ మల్టీపార్టీ డెలిగేషన్ స్పెండ్ టైమ్ విత్ ది ఎలక్షన్ కమిషన్ అండ్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ దే గివ్ us టైమ్ ఎట్ షార్ట్ నోటీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వాస్ the vital importance of counting postal ballots first is not my word, it is a statutory rule that even if you start the EVM counting while the postal ballot counting is going on, even then you shall stop the EVM counting if it has reached the end and first declare the postal ballot counting result. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎన్డీఏ కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియా కూటమి నేతలు ఎగ్జిట్ పోల్స్ ను తప్పుపడుతున్నారు. బీజేపీ ప్రభావంతో ఎగ్జిట్ పోల్స్ తయారయ్యాయని చెబుతున్నారు. దీంతో జూన్ 4 వెలువడే ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నియంతృత్వ పాలన ఎదిరించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ రక్షణ కోసం భగత్ సింగ్లా ఉరిఖండం ఎక్కడానికి కూడా సిద్దమన్నారు. ఢిల్లీ లికర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలుసన్నారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ముగ్గేయడంతో మళ్లీ తీహార్ జైలుకు లొంగిపోయారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైలుకు వెళ్లారు. మరోవైపు వైద్య పరీక్షల కోసం వారం రోజులు బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో చేసేదేం లేక తీహార్ జైల్లో సరెండర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు 10 సుప్రీంకోర్టు 21 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలుకు వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కేజ్రీవాల్. బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకే అరెస్టు చేశారని చెప్పారు. లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఈ విషయం మోదీకి కూడా తెలుసని, నిజంగా అవినీతి జరిగితే ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. దేశానికి మోదీ లాంటి రాచరిక పాలన ప్రమాదకరమన్నారు కేజ్రీవాల్. దేశాన్ని రక్షించడానికే జైలుకు వెళ్తున్నానని చెప్పారు. దేశం కోసం భగత్ సింగ్ లా ఉరిఖంభం ఎక్కడానికి కూడా సిద్ధమన్నారు కేజ్రీవాల్. कि सारे देश के सामने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने ये कबूल किया कि उनके पास मेरे खिलाफ रत्ती भर भी सबूत नहीं है. कि आपके पास उसके खिलाफ कोई सबूत नहीं है, आपके पास उसके खिलाफ कोई रिकवरी नहीं है, फिर आपने उसको गिरफ्तार कैसे कर रखा है? पता है प्रधानमंत्री जी ने क्या कहा? प्रधानमंत्री जी कहते हैं, मैं मानता हूं कि केजरीवाल के खिलाफ कोई सबूत नहीं है. इतने भारी बहुमत वाली सरकार के मुख्यमंत्री को आपने बिना सबूत के जेल में डाल दिया, यही तो तानाशाही है. తీహార్ జైలులో లొంగిపోవడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు కేజ్రీవాల్. ఆ తర్వాత భార్య సునీత ఆప్ నేతలతో కలిసి ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. అక్కడ మహాత్మా గాంధీ స్మారకానికి నివాళులు అర్పించారు. అలాగే కనహాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సమయాన్ని 1 నిమిషం కూడా వృధా చేయలేదన్నారు కేజ్రీవాల్. 21 రోజుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వం తొలగాక జైలు నుంచి విడుదలవుతానన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కు 5 జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాల కార్యాలయాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు తెలంగాణ ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ అమర వీరుల్ని తలుచుకుని నివాళులర్పించారు. రాజ్భవన్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 10th foundation day of our great state Telangana. On this day we all must take one single oath that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. సెక్రటేరియట్లో దశాబ్ది సంబరాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సిఎస్ శాంతికుమారి. వేడుకల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.